ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హిందీ కోసం దక్షిణ కొరియా విద్యార్థుల పోరాటం. సియోల్ హిందీ భాష కోసం దక్షిణ కొరియా విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. హిందీ భాష అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించొద్దంటూ బూసాన్ యూనివర్సిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీలోని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. హిందీ భాషా కోర్సులను తొలగించేందుకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయమై సియోల్లోని భారత్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారు. నెలలో నిండకనే పుట్టాడు, మీ సాయం కోసం చూస్తున్నాడు. నేను ఎప్పుడు నా కుటుంబ క్షేమం కోసమే ఎక్కువ ఆరాటపడుతుంటాను. నా కుటుంబానికి నా అవసరం వచ్చినప్పుడల్లా నా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన శక్తి ఇవ్వమని ఆ దేవుణ్ణి రోజు కోరుకుంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, ప్రతిక్షణం ఎస్ఐసియులో జీవితంలో పోరాడుతున్న ఆ నా పసిపాపని ఆందోళనతో చూస్తూ ఆసుపత్రి ఆవరణలో ప్రార్థన చేస్తూ గడుపుతున్నాను అంటూ ఉబిగి వస్తున్న కన్నీటితో వెంకట్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నెల్లూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు. నెల్లూరు దర్గా మిట్టలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. ప్లాటినం సెలూన్లో దర్గా మిట్టా పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. కలకత్తా యువతితో పాటు మరో విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా ప్లాటినం సెలూన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్లో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి. హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో కోడిపందాల స్థావరంలో పై పోలీసుల దాడి చేశారు. దాడిలో 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కోడి పుంజులు, 8 సెల్ ఫోన్లు, 25,000 రూపాయలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 16 ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారంటే, జనవరి 16 దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. ఆన్లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ప్రభుత్వ ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ ICDS సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కోవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. సంక్రాంతి పుణ్యస్నానానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం. మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన 19 ఓ యువతిపై 2 సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన వైనం ఇది. గురువారం ఉదయం ఒడిశాలోని బారిపాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. సమీపంలోని ఓ నదిలో పుణ్యస్నానం కోసం వెళ్తున్న బాధితురాలు, ఆమె సోదరిని, అదే ప్రాంతానికి చెందిన 2 అనుసరిస్తూ వెళ్లారు. ఒక యువతి ఒడ్డున నిలబడి ఉండగా మరో యువతి స్నానం కోసం నీళ్లలోకి దిగింది. ఇంతలో నిందితులు ఆమెను అక్కడ నుంచే ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు బారిపాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి PRM మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బీరేంద్ర సేనాపతి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు మొదలు కానున్నాయి. జనవరి 29 ఉదయం 11 రాష్ట్రపతి ఉభయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు తొలి విడత సమావేశాలు జరగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు 2 బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 ఉదయం 11 ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.